భగవద్ బంధువులరా, ఏడవ అధ్యాయం యొక్క సారాంశాన్ని నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. ఏడవ అధ్యాయం, ఎనిమిదవ అధ్యాయం ఒకే విషయాన్ని ప్రతిపాదించేవి కనుకనే ఎనిమిదవ అధ్యాయం చివరిలో పరమాత్మ 7-8 అధ్యాయములను తెలుసుకోవడం వలన కలిగే ఫలితం ఏమిటో దానిని విశదీకరిస్తాడు అర్జునునికి. 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగంలో నాలుగు తెగల భక్తులను పరమాత్మ ఉట్టంగించడం జరిగింది. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని, ఆర్తుడు జిజ్ఞాసుడు అర్థార్థి జ్ఞాని అని ఈ నాలుగిటికి నలుగురు అధికారులను పరమాత్మ చెప్పాడు. ఈ నాలుగు అధికారులు నలుగురు అధికారులు ఎవరు అనే విషయంలో ప్రసిద్ధమైనటువంటి పురాణ శ్లోకం ఒకటి ఉంది, ఆరోగ్యం భాస్కరాదిచ్చే ధనమిచ్చే ధృతాసన శంకరాత్ జ్ఞానమన్విచ్చేత్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, సూర్యుని దగ్గర నుంచి ఆరోగ్యాన్ని పొందాలి, అగ్నిహోత్రుని దగ్గర నుంచి ధనాన్ని పొందాలి, పరమశివుని దగ్గర నుంచి జ్ఞానమును పొందాలి, శ్రీమన్నారాయణుని దగ్గర నుంచి మోక్షమును పొందాలి అనేది ఆ శ్లోకం యొక్క భావం. ఇప్పుడు ఇక్కడ ఆర్తః జిజ్ఞాసుః అర్థార్థి జ్ఞాని అనేటటువంటి మాటలలో ఆర్తః అంటే అనారోగ్యంతో బాధపడేటటువంటి వాడు ఆరోగ్యం కలగాలి అని కోరుకునేవాడు అని అర్థం, అర్థార్థి అంటే ధనం కావాలని కోరుకునేవాడు అని అర్థం, జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి అని కోరుకునేవాడు అని అర్థం, జ్ఞాని అంటే పరమాత్మని పొందాలి మోక్షం కావాలి అనుకునేవాడు అని అర్థం. ఇది ఇలా ఈ భావనతో పరమాత్మ ఈ నాలుగు తెగల అధికారులను తెలిపాడని కూడా చెప్పుకోవచ్చును కదా అని కొందరి యొక్క నిర్వాహం, కానీ అది సమంజసం కాదు. ఎందుచేత అంటే జిజ్ఞాసు అంటే తెలుసుకోవాలి అనే కోరిక, మోక్షాన్ని తెలుసుకోవాలనే వాడికి వినియోగపడుతుంది, ఆత్మను తెలుసుకోవాలనుకునే వానికి వినియోగపడుతుంది, కనుక మళ్ళా జ్ఞాని అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ పరమాత్మ నలుగురు అధికారులను తెలిపినా ఈ నలుగురిలో ప్రధానమైనటువంటి తెగలు మూడే. ఒకటి ఆర్తుడు అర్ధార్థి అనేవాళ్ళు ఇరువురు ఒక రకమైన ఒక స్థాయికి చెందినటువంటి వాళ్ళు, జిజ్ఞాసు అనే ఆయన ఒక స్థాయికి చెందినవాడు, జ్ఞాని అనే ఆయన ఒక స్థాయికి చెందినవాడు. సుకృత తారతమ్యం, సుకృత తారతమ్యం చేత ఈ అధికారులలో కూడా తారతమ్యం కలిగింది. ఆర్తుడు అర్ధార్థి అంటే ఆర్తః అనే శబ్దానికి అర్థం భ్రష్టైశ్వర్య కామః అన్నారు భగవద్రామాను, కోల్పోయిన సంపదలను కోరుకునేవాడు అని. అర్ధార్థి అంటే అపూర్వ ఐశ్వర్య కామః, ఉన్న సంపదలు సరిపో ఇంకా సంపదలు కావాలి అని కోరుకునేవాడు. వీళ్ళిద్దరూ ఒకటే తెగ. జిజ్ఞాసుః అంటే జ్ఞానస్వరూపుడైన జీవుని పొందాలి అనుకునేటటువంటి వాడు, జ్ఞాని అంటే పరమాత్మకు శేషభూతమైనటువంటిది ఈ ఆత్మ కనుక తాను కైంకర్యం ఏ పరమాత్మకు చేసి తన స్వరూపాన్ని పొందాలనుకుంటున్నాడో ఆ పరమాత్మ ప్రాప్తిని కోరుకోవాలనేవాడు, కోరుకునేవాడు ఎవరో, పొందాలని కోరుకునేవాడు ఎవరో ఆయన జ్ఞాని అని. ప్రధానమైనటువంటివి మూడే తెగలు. ఎందుకని మూడు తెగలు అన్నారు అంటే ఆర్తుడైన వానికి అర్ధార్థి అయినటువంటి వానికి కూడా ప్రధానమైనటువంటిది ఇహలోక ఐశ్వర్యమే సంపదలే,
అది పశుపుత్రాన్న ఐశ్వర్యాదులే కానివ్వండి, పరలోకంలో కూడా అంటే బ్రహ్మలోకం వరకు ఉండేటటువంటి సంపదలు, చిన్నచితగా సంపదలు కాదు, బ్రహ్మదేవుడితో సమానమైన సంపదలు, ఇవన్నీ కూడా ప్రకృతితోటి కూడి ఉన్నటువంటి అనుభవం. కనుక ప్రకృతితో కూడి ఉండే, ప్రకృతి ప్రాకృతములతో కూడి ఉండేటటువంటి అనుభవములను కోరుకునేవాళ్ళు వీళ్ళిద్దరు. ఇది ఒక తెగ. రెండవ వాళ్ళు ఈ ప్రకృతి సంబంధాన్ని విడిచిపెట్టి పరమాత్మ తన ఆత్మస్వరూపాన్ని తాను పొందాలి అని కోరుకునేటటువంటి వాళ్ళు. ఈ ప్రకృతితోటి ఉంటే ఎప్పుడే ఈ ప్రకృతి సుఖములకు వీటి నుండి విడివడి తన యొక్క జ్ఞానమును, జ్ఞానస్వరూపుడు జ్ఞాన గుణకుడు జీవుడు కనుక తాను తనను తాను ఆ చూచుకుంటూ ఆనందానుభవం చేయాలి అనుకుని కోరుకునేటటువంటి వాడు ప్రకృతి వియుక్త ఆత్మస్వరూప అవాప్తి ఇచ్చుహు అంటారు భగవద్గీతలు. ప్రకృతి వియుక్త, ప్రకృతి కంటే వేరుపడినటువంటి ఆత్మస్వరూప అవాప్తి ఇచ్చుహు, ఆత్మస్వరూపాన్ని కోరుకోవాలి అనుకునే, పొందాలి అని కోరుకునేవాడు. ఇక మూడవ ఆయన పరమాత్మ యొక్క సాన్నిధ్య పరమ ఆనంద జనకం కనుక ఆయనను పొంది అహమన్నం 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 ఇత్యాది అనుభవాన్ని పొందాలి అని కోరుకునేవాడు జ్ఞాని అనబడతాడు అని మూడు తెగలవాడు అని చెప్పారు. ఇక్కడ అంటే కొంచెం బాగా మళ్ళా మనం వెనక్కి వచ్చి ఎందుకు అనుసంధానం చేసుకుంటున్నామంటే, చాలా మందికి ఏమిటి అసలు ఆత్మస్వరూపాన్ని పొందడం అంటే, పరమాత్మను పొందడం అంటే, దీంట్లో పెద్దవాళ్ళు పెద్దలైనటువంటి వారికి కూడా కొన్ని కొన్ని అభిప్రాయ భేదములు ఏర్పడ్డాయి. ఈ కైవల్యాన్ని, ఈ కేవలార్థిని భగవద్గీతలో తెలుపబడిన జిజ్ఞాసు అనేటటువంటి వాడిని గురించి వర్ణించడం, భగవద్గీతలో ఈ కేవలుని గురించి వర్ణిస్తూ పరమాత్మ జరామరణ మోక్షాయ మామాశ్రిత్యే యతంతి ఏ తే బ్రహ్మ తద్విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మచాఖిలం అని 7వ అధ్యాయం చివరిలో 29వ శ్లోకంలో పరమాత్మ అనుగ్రహిస్తాడు. అక్కడ జరామరణ మోక్షాయ, ఎవరు కేవలుడంటే ఈ శరీరంతో సంబంధం ఉంటే ప్రకృతితో సంబంధం వలన ఏర్పడేటటువంటి షడ్ భావ వికారములు కానీ, షడ్ ఊర్ములు కానీ లేకుండా ఉండే శుద్ధమైన ఆత్మస్వరూపాన్ని అనుభవించాలి అని కోరుకోవడం. జరామరణ మోక్షాయ, జరా మరణము మొదలైనటువంటి వాటి నుంచి విడిపడడం కోసమని అని ప్రధానమైనటువంటి ఓ రెండింటిని చెప్పారు. జరా మరణము అని అంటే ఇవి షడూర్ములకు, షడూర్ములు అంటే ఏమిటవి షడూర్ములు, అశనాయ ఆకలి, పిపాస దాహం, శోకం, మోహం, జర మరణం, ఇవి 6. వీటిని షడూర్ములు అంటారు. ఈ శరీరంతో ఉండే ఈ జీవుడు, ప్రకృతిలో ఉండే ఈ జీవునికి తప్పనటువంటివి ఈ 6. లేదా షడ్భావ వికారములు, ఒకటి అపక్షయం, మనకు కూడా 100 వయసు వచ్చిన తర్వాత మనిషి వంగుతూ ఉంటాడు, కురుంగుతూ ఉంటాడు చూడండి, తరుగుదల అన్నమాట. ఒకప్పుడు చిన్న వయసులో పెరుగుతూ ఉంటాడు రోజు రోజుకి వృద్ధి. జన్మ వినాశం పరిణామం అసలు ఉంది అనబడడం. కనుక అస్థి జాయతే పరిణమతే వివర్ధతే అపక్షీయతే నశ్యతి అనేటటువంటివి ఈ 6 షడ్భావ వికారములు మార్పులు. ఈ మార్పులను పొందుతూ ఉండడం, ఇవి ఈ ప్రకృతి సంబంధంలో ఉన్నప్పుడు జీవునికి తప్పవు. కనుక వీటి నుంచి విడిపడడం కోసమని
అతను ఎవరైనా సరే అర్థార్థి అయినా లేదా అంటే ప్రకృతి సంబంధంతో ఉండేదాన్ని కోరుకునే ఆర్తుడు అర్థార్థి అయినా లేదా ఆత్మప్రాప్తిని కోరుకునేవాడైనా లేదా పరమాత్మను కోరుకునేవాడైనా వీళ్ళకి ముగ్గురికి జ్ఞాన కర్మ భక్తి యోగములు అనేటువంటివి ఉపాయములే. వీటి ద్వారా ఆ ఫలములను పొందాలనుకుంటారు. ఇక్కడ ఈ కైవలుడు అంటే ఎవరు? శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత నిత్యముగా తనను తాను అనుభవించుకొనుతూ ఉండువాడు. ఎక్కడికి వెళ్తాడు? ఈయన సిద్ధిని పొందితే ఎక్కడికి వెళతాడు, ఎలా అనుభవిస్తాడు, ఈ విషయంలో పెద్దలలో అభిప్రాయ భేదములు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆళ్వార్లు దివ్య ప్రబంధములు నాథయామున యాది పూర్వాచార్యులు మొదలైనటువంటి వారు భగవత్ రామానుజులు మనవాళ వామనులు నంజీయర్ భట్టర్ విలయలోకాచార్యర్ ఇత్యాది వారందరూ మనకు తెలిపిన అర్థం ఏమిటి, వారు అంగీకరించినటువంటిది భగవత్ రామానుజుల భాష్యమే ఆధారం. ఈ శరీరంలో ఉండే బాధలను తాను పడలేక జన్మలేక ఎత్తలేక పరమాత్మను ఉపాసించి అది కర్మయోగం ద్వారానో జ్ఞానయోగం ద్వారానో అంటే కర్మజ్ఞాన సహకృత భక్తి యోగం ద్వారానో కర్మభక్తి సహకృత జ్ఞానయోగం ద్వారానో లేదా జ్ఞానభక్తి సహకృత కర్మయోగం ద్వారానో ఏ ఒక యోగము ద్వారా పరమాత్మను ఉపాసించి ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఎక్కడుంటుంది ఈ కేవలుడు అనేటువంటి వాడు? మళ్ళా తిరిగి పుట్టడు. అలా పుట్టకుండా ఉండేటటువంటి నిత్య విభూతి, విరజానది కవ్వల ఉన్న నిత్య విభూతి, పరమాత్మ యొక్క వైకుంఠ లోకం ఉన్నటువంటిది నిత్య విభూతి. ఆ నిత్య విభూతిలోనే ఒక మూల ఈ విరజానది కీవల ఉన్నదంతా ప్రకృతి ఈ ప్రళయంలో నశించిపోయేటటువంటిదే, మహాప్రళయంలో నశించిపోయేటటువంటిదే కనుక అలా కాకుండా శాశ్వతంగా ఆత్మస్వరూపాన్ని దర్శనం చేసుకోవడం కోసమని నిత్య విభూతిలో ఒక మూల ఉంటాడు, తనను తాను దర్శించుకుంటూ అనుభవించేవాడు జీవుడు. ఈ జీవుడు పరమాత్మ యొక్క సన్నిధానానికి ఎప్పటికీ రాలేడు. ఎప్పుడూ తాను అట్లా ఉండడమే, తనను తాను చూసుకోవడం. ఒక రకంగా ఏం చెప్పాలి, ఇప్పుడు ఈ స్వర్గాది లోకములను లేదా బ్రహ్మాది లోకములను పొందిన వానికి మరల తిరిగి ఈ లోకంలో పుట్టి పరమాత్మను ఉపాసించి పరమాత్మను పొందే అవకాశం ఎప్పటికైనా కలుగుతుంది. కానీ ఈ కేవలుడైనటువంటి వానికి ఏదో ఒక మూల కూర్చుని ఉండి అలా తనను తాను చూసుకోవడమే తప్ప మళ్ళీ ఈ ప్రకృతి మండలంలోనికి రావడానికి అవకాశం లేదు, మళ్ళీ పరమాత్మ సన్నిధానానికి వెళ్ళడానికి అవకాశం లేదు. వీనికి అత్తిరాది మార్గము లేదు. ఇది పూర్వాచార్యుల యొక్క ఉద్దేశం. ఇక శ్రీమద్ వేదాంత దేశకులు మొదలైనటువంటి వారు ఇతడు కూడా పరమాత్మ ఉపాసకుడే కనుక పరమాత్మను ఉపాసించేటప్పుడు ఉపనిషత్తులలో పంచాగ్ని విద్య అని ఒక విద్య చెప్పబడింది. మనకి 8వ అధ్యాయంలో ఆ ప్రసంగం వస్తుంది. పంచాగ్ని విద్యానిష్ఠుడైనటువంటి వాడు పరమాత్మను అంతర్యామిగా కలిగినటువంటి తన ఆత్మను తెలుసుకునేటటువంటి వాడు వానికి పంచాగ్ని విద్యానిష్ఠునికి పరమాత్మ అనుభవం చెప్పబడింది. కనుక ఇక్కడ ఈ కేవలుడంటే కూడా కొంతకాలం ఇక్కడ ఉంటాడు. ఇప్పుడు మధు విద్య మొదలైనటువంటి ఉపనిషత్తులలో చెప్పబడిన బ్రహ్మ విద్యలలోని వాళ్ళు వాళ్ళు వసువు మొదలైనటువంటి పదవులను పొంది కొంతకాలం ఆ సుఖాన్ని అనుభవించిన తర్వాత అంటే ఈ ఉపాసన చేసినటువంటి వాడు వాటి తర్వాత పరమాత్మ సన్నిధానానికి వెడతాడు అని చెప్పబడి ఉంది. కనుక పరమాత్మనే ఉపాసించేటటువంటి వాడు కనుక పాపములన్నీ పరిపూర్ణముగా నశించిపోవాలి. ఇప్పుడు ఐశ్వర్యార్థులు ఆర్థులు అంటే వీళ్ళు మరణించిన తర్వాత అంటే వాళ్ళకి పుణ్యపాపములు పూర్తిగా నశించిపోవు. కనుక మళ్ళీ నరకానికో స్వర్గానికో వెళ్ళి అక్కడ అనుభవాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ భూలోకంలోకి వచ్చి ఆయా కర్మలకు అనుగుణమైనటువంటి జన్మలను ఎత్తుతూ ఉంటారు. కానీ ఈ కేవలుడు పుణ్యపాపములు రెండూ నశించి
సూక్ష్మ శరీరం కూడా తొలగిపోయి ఆ లోకంలో ఉంటాడు గనక పుణ్యపాపములన్నీ నశించిన తర్వాత పుణ్యపాపే విధూయ నిరంజన పరమం సామ్యం ఉపయతి అన్న పుణ్యపాపములేవీ లేకపోయిన తర్వాత పరమాత్మను పొంది తీరాలి గనక ఈయన కేవలము ఆత్మ దర్శనం చేసుకుంటూ ఉంటాడు అంటే ఎలా కుదురుతుంది? కనుక కొంతకాలం ఇవి ఎలాంటివి అంటే మధ్యలో పరమాత్మ సన్నిధానానికి వెళ్లే మధ్యలో ఉండేటువంటి స్థానం ఒకటిది. ఇక్కడ ఈ భోగాన్ని అనుభవించి తర్వాత పరమాత్మ సన్నిధానానికి వెళ్ళిపోతాడు. మనం ఏదైనా ఊరు వెళ్ళేవి మధ్యలో ఆగుతూ ఉంటాం చూడండి, ఈ కారులో అవి ఆపుతూ ఉంటారు కదా, మంచిగా తాగనుకో మరొక దానికి. అలాగే కొంత అనుభవం కోసం మధ్యలో ఆపిన తర్వాత ఆగిన తర్వాత వెళ్ళిపోతాడు. లేకపోతే కర్మలన్నీ నశించిన తర్వాత పుణ్యపాపములు నశించిన తర్వాత పరమాత్మని పొందకుండా ఉండడం ఏమిటి అని వారి అభిప్రాయం. అయితే భగవద్ రామానుజులు మనకు గీతా భాష్యంలోనే ఒక సమాధానాన్ని అనుగ్రహించారు. ఇప్పుడు పుణ్యపాపములు నశించిన తర్వాత ఈయన పరమాత్మ ఉపాసనమే చేసిన తర్వాత మరి మోక్షానికి ఎందుకు వెళ్ళలేదు అని అంటే ప్రతిపత్తి వైశేష్యాత్ అంటారు భాష్యంలో. ప్రతిపత్తి వైశేష్యాత్ అంటే వీడి యొక్క విశ్వాసం, వీడి యొక్క కోరిక, కోరికలో ఉండే తేడా. వీడు పరమాత్మని పొందాలి అని కోరుకోవడం లేదు, నిర్ణయం చూసుకుంటూ ఆనందిస్తే చాలు అని కోరుకుంటున్నాడు. ఈ కోరిక వలన పుణ్యపాపములు పరిపూర్ణంగా నశించినా వాడు అక్కడనే ఉంటున్నాడు తప్ప పరమాత్మని పొందలేకపోతున్నాడు. కనుకనే పరమాత్మ ఇప్పుడు 8వ అధ్యాయంలో వాళ్ళు కోరుకున్నటువంటి ముక్తి అనుకుంది, దానిని పొందడానికి ఉపాయములను విధించినప్పుడు తన ధ్యానాన్ని విధిస్తాడు పరమాత్మ, తన అంతిమ స్మృతిని విధిస్తాడు పరమాత్మ. ఎందుకోసమని, కర్మలు తొలగిపోయి వాడు తన ధామాన్ని చేరిన తర్వాత ఇంక మళ్ళా కండి కదిలే అవకాశమే లేదు, పరమాత్మని పొందే అవకాశమే లేదు. ఇయో ఇంత విరక్తుడై ఉండి, విరక్తి కలిగిన వాడై ఉండి నన్ను పొందలేకపోతున్నాడే అని పరమాత్మ తననే ఉపాస్యమైన వస్తువుగా వాడికి విధించాడు. ఎందుకోసమని, దివ్య శుభాశ్రయమైన పరమాత్మ దివ్యమంగళ విగ్రహాన్ని భావన చేసేటప్పుడు దాని మీద ప్రీతి కలిగి ఇంత గొప్ప పరమాత్మను విడిచిపెట్టి నన్ను నేను చూసుకుంటూ ఉంటాను అనడం ఏమిటి అని వాడి మనసు మారి పరమాత్మ నిన్నే పొందాలి అనుకుంటాడేమో, అనుకుంటే వాడికి మోక్షాన్ని అనుగ్రహించొచ్చును కదా అని పరమాత్మ తన ధ్యానాన్ని విధించాడు. కానీ అది కొందరి యొక్క, వాళ్ళ ఐశ్వర్యార్థులైనా సరే కేవలురైనా సరే వాళ్ళ యొక్క దౌర్భాగ్యం ఏమిటంటే అంత దూరం వచ్చినా ప్రకృతి మంచిది కాదు, ప్రకృతి కంటే విడిపడాలి అనే కోరిక కలిగినా పరమాత్మ పర్యంతము బుద్ధి వెళ్ళకపోవడం. పరమాత్మ వాడికి ఎలాంటి వాడు, శుద్ధి ద్రవ్యము లాంటి వాడు. శుద్ధి ద్రవ్యం లాంటి వాడు అంటే నమ్మిళ్ళు శుక్రుడు చెప్పాలంటే శుద్ధి ద్రవ్యం లాంటి వాడు అంటే అర్థం ఏమిటి, ఏదైనా యజ్ఞం చేసినా యాగం చేసినా లేదా కొన్ని సమాశ్రయణాలే జరిగినా వానికి ముందుగా పంచగవ్య ప్రాసనం చేయిస్తారు. పంచగవ్యం అంటే ఆవుకు సంబంధించినటువంటి గోమూత్రము, గోమయం, ఆవు పెరుగు, ఆవు పాలు, ఆవు నెయ్యి ఇవన్నీ వీటితోటి కలిపి వీటిని ఆయా మంత్రములతో మిశ్రితం చేసి దానిని ఏ పదస్తి కృతం పాపం దేహే తిష్టది మామకే ప్రాసనం పంచగవ్యస్య దహతి అగ్నిరవ ఇంధనం అని అగ్నిహోత్రలో వేసినటువంటి కర్రలు ఎలా తగలబడిపోతాయో, నా శరీరాన్ని బట్టి ఉన్నవి కానీ, మాంసాన్ని బట్టి ఉన్నవి కానీ, ఎముకలను బట్టి ఉన్నవి కానీ పాపములన్నీ కూడా దహింపబడుగాక అని అలా దహించేస్తుంది అని పంచగవ్యప్రాసనం చేసి, ఈ పంచగవ్యప్రాసనం ఎందుకోసమని, తరువాత తాను దీక్షాబద్ధుడు కావడానికి కావలసిన యోగ్యత దీనికి సిద్ధించాలంటే ఇంతకుముందు ఈ శరీరంతో ఏమేమి పాపములు చేశాడో గనక అవి పోయి పవిత్రత కలగడం కోసమని పంచగవ్యప్రాసనం విధి శాస్త్రం చెప్పినటువంటి విధి. ఇప్పుడు ఈ పంచగవ్యప్రాసనం చేసేవాడు ఎందుకు చేస్తాడు అంటే ఉత్తర కర్మకి తర్వాత చేసేటటువంటి పనికి యోగ్యత సిద్ధించడం కోసమని చేస్తాడు. నేను చాలామందికి మా మూల పురుషులు భగవద్ రామానుజులకు సమాశ్రయణములను అనుగ్రహించిన పెరియ నంబి గారు అంటే పరాంకు సదాసాయ నమః అంటాం కదా, వారు శాంతనూరు వంశం వారికి, అక్కడి నుంచి ఆంధ్రదేశానికి తరలి వస్తే శాంతలూరు సాతలూరు అయ్యి మహాపురుషులు పెరియ నంబి గారు అనేది వారి వంశం గనక సమాశ్రయణములు చేసినప్పుడు
అనేక మందికి ఈ బంధు కవ్య ప్రాసనం చేస్తూ ఉంటాం. కానీ ఇంతవరకు ఒక్కళ్ళు కూడా అయ్యా పంచకవ్య ప్రాసనం భలే బాగుందండి, ఇంకొంచెం పోయండి అని అడిగిన వాళ్ళు లేరు. కడుగు మూసుకుని తప్పదు గనక మరి ఆ సమాధానాలు అవ్వాలంటే ఈ పంచకవ్య ప్రాసనం చేయాల్సిందే గనక కళ్ళు మూసుకుని తాగిన వాళ్ళే తప్ప ఇది బాగుంది మళ్ళీ ఇంకొంచెం తాగితే బాగుంటుంది అనుకున్నవాడు లేరు. ఇదిగో దేవతలకు కానీ మిగతా వాళ్ళకు కానీ పరమాత్మ ఆ స్థానీయంలో శుద్ధి ద్రవ్యం లాంటి ఆయనని ఉపాసిస్తే కానీ ఫలం కలగదు గనక ఉపాసన, ఆయనను ఆశ్రయిస్తే కానీ ఫలం కలగదు గనక ఆశ్రయం. పరమాత్మ మేఘశ్యామ కనకపరిధి కర్ణ విద్యోద విద్యున్మూర్ధ్ని భ్రాజద్ విరుడిత గజ ప్రగ్ధరో రక్తనేత్ర అని లక్ష్మీదేవి వాళ్ళ ఆవిడ ఆయనకి కావాలి, దేవతలకు అమృతం కావాలని ఈ దేవతలు దానవులు అల్పసత్తువులైన వీళ్ళు ఎప్పటికి తిరుగుతారు, ఎప్పటికి అమృతం పడుతుంది, మనం చేసుకోకపోతే లాభం, మనం చేసుకోకపోతే లాభం లేదని తానే పర్వతమంతా ప్రతిగిరి అశోభత ఆధో ధృతాద్రిహి అని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఒక పర్వతం అంతా మందరగిరి ఎంత ఉందో అంత దివ్యమంగళ విగ్రహాన్ని స్వీకరించి ఒక చేయి దానవుల వైపు ఒక చేయి దేవతల వైపు వేసి సముద్రాన్ని మధిస్తుంటే దండ అటు ఇటు అల్లలాడుతుంటే కనులు ఎర్రవారితే కేశపాశములు ముడి వీడిపోతే ఇంత అందంగా పరమాత్మ సముద్రమథనం చేస్తుంటే ఈ దేవతల దృష్టి ఎక్కడుంది అంటే ఇంత అందమైన దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించడంలో కాదు, అలా సముద్రం చేసి చూస్తున్నారు. ఎందుకని అడుక్కి చూస్తున్నారు వాళ్ళు, ఎప్పుడు అమృతం పడుతుందా ఎప్పుడు అమృతం పడుతుందా అని. అంటే ఇంత గొప్ప పరమాత్మ ప్రాప్యం అనే బుద్ధి వాళ్ళకి కలగలేదు, ప్రాపకం అని తప్ప, ఉపాయం అనే బుద్ధియే తప్ప, ఈయననే పొందాలి మనం ఆనందాన్ని అనుభవించాలి అనే బుద్ధి వాళ్లకు కలగలేదు. అది ప్రతిపత్తి వైశేష్యాత్ అని భగవద్ రామానుజులు గీతాభాష్యంలో అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే వాళ్ళకు ఉపాసన పరమాత్మనే చేసినా ఫలం మాత్రం మరొకదాన్ని ఏమో కోరుకోవడం వలన వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు అంటాడు పరమాత్మ. ఇది కైవల్యం. మరి కొందరు ఇలా అభిప్రాయ భేదములను కలిగి ఉన్నారు. కానీ కైవల్యం అంటే పూర్వాచార్య సమ్మతమైన దివ్య ప్రబంధ సమ్మతమైనటువంటి భగవద్ రామానుజులకు అభీష్టమైన గీతా భాష్యంలో మనం తిలకించినట్లయితే అతడు ఒక మూల ఆత్మానుభవాన్ని చేస్తూ ఉండేవాడు. అలా కాకపోతే గీతాచార్యుని అభిప్రాయానికి విరుద్ధం. ఎందుచేత అంటే జ్ఞానిని గురించి చెప్పిన చోట పరమాత్మ నిత్యయుక్త అనే ఒక పదాన్ని ప్రయోగిస్తాడు. నిత్యయుక్త అంటే నిత్యము కూడి ఉండువాడు అని. ఇది జిజ్ఞాసు కానీ మిగతా అర్థార్థి మొదలైన వాళ్ళకి కానీ లేనిది, జ్ఞానికి మాత్రమే ఉన్నది. ఆయన యొక్క వైలక్షణ్యం అని చెప్పేటటువంటి పద ప్రయోగం శ్రీకృష్ణ పరమాత్మ చేసినది. అంటే జ్ఞాని నిత్యయుక్తుడు కాడు, అర్ధార్థి నిత్యము కూడి ఉండువాడు కాడు. ఫలము తీరు వరకే తప్ప పరమాత్మ ధ్యానం ఫలం తీరిన తర్వాత ఫలంతో వాడు ఫలం కోరుకున్నది లభించిన తర్వాత ఫలానుభవంతో ఉంటారు వాళ్ళు అని. కనుక పరమాత్మ నిత్యయుక్త అనే పదాన్ని జ్ఞానికి మాత్రమే వాడాడంటే ఈ కేవలుడు ఏదో కొన్నాళ్ల పాటు అక్కడ ఉండి ఆ తర్వాత పరమాత్మ దగ్గరికి పెడతాడంటే అప్పుడు నిత్యయుక్తుడే అవుతాడుగా, అనిత్యయుక్తుడు ఎందుకు అవుతాడు? ఆయన ఎప్పటికైనా పరమాత్మను చేరి నిత్యంగా పరమాత్మతో ఉండేటట్లయితే కనుక ఇక్కడ చెప్పబడినటువంటి వాడు కేవలుడు. అంటే కేవలము ఆత్మప్రాప్తిని మాత్రమే కోరుకునేటటువంటి వాడు అని అర్థం. కనుకనే పరమాత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టడానికి మునుపే, సూక్ష్మ శరీరాన్ని విడిచిపెట్టడానికి మునుపే వీనికి గనక ఆ ఉపాసన చేసే సమయంలో నాయందు ప్రీతి కలిగి నన్నే ప్రాప్యముగా నన్నే పొందాలి అని కోరుకుంటే ముగ్ధుడైపోయి తరిస్తాడు కదా అని వానికి విధించినప్పుడు తన అంతిమ స్మృతిని కూడా విధిస్తాడు. ఈ విషయములను 8వ అధ్యాయంలో పరమాత్మ వినిపిస్తాడు. కొంచెం అసలు ఆత్మప్రాప్తి అంటే పరమాత్మ ప్రాప్తి అంటే ఏమిటి, ఈ అధికారుల్లో తారతమ్యం తెలిస్తే కారణమేమి అంటే ఈ అధ్యాయ ఆరంభం ఇప్పుడు ఆ మూడు తెగల వాళ్ళు అర్ధార్థి ఆర్థిక కలిపి ఒకటే, మరొకళ్ళు జిజ్ఞాసులు మరొకళ్ళు జ్ఞాని అనబడేటటువంటి మూడు తెగల వాళ్ళు ఉపాసన చేస్తే ఎలా చేయాలి,
దేనిని ధ్యానించాలి, ఇవన్నీ అర్జునుని ప్రశ్నలు 7వ అధ్యాయం చివరలో. దానికి సమాధానంగా ఈ అధ్యాయం సాగుతుంది. అందుకని కొంత మనం మళ్ళా వెనక్కి వెళ్ళి సింహావలోకన న్యాయంతో స్మరించుకోవడం జరిగింది. ఇప్పుడుగా ప్రకృతం అనుసరామహ, ప్రకృతానికి వద్దాం. ఈ అధ్యాయమునకు అక్షర పరబ్రహ్మయోగము, ఏమిటి నాము? అక్షర పరబ్రహ్మయోగము అని పేరు. ఈ పేరు ఎందుకు వచ్చింది ఈ అధ్యాయమునకు? ఈ అధ్యాయ ప్రారంభంలో అర్జునుడు కృష్ణ పరమాత్మను 7 ప్రశ్నలను అడిగి, అందులో మొదటి ప్రశ్న కిం తత్ బ్రహ్మ, బ్రహ్మ అంటే ఏమిటి అని. ఇక్కడ ఈ బ్రహ్మ అనేది ఆ ప్రశ్నకు, బ్రహ్మ అంటే ఏది అనే ప్రశ్నకు సమాధానాన్ని చెప్తూ, అక్షరం బ్రహ్మ పరమం, పరమం అక్షరం తత్ బ్రహ్మ. అక్షరం, క్షరం అంటే నశించినది, అక్షరం అంటే నశించనిది, నశించినటువంటిది పదార్థం ఏది? బ్రహ్మ. బ్రహ్మ అంటే జీవ సమష్టి, నశించినటువంటి జీవ సమష్టి. అందులో పరం గొప్పది అంటే ప్రకృతి వియుక్తమైనటువంటి ఈ జీవుడు ప్రకృతి కంటే శ్రేష్టమైనటువంటి వాడు కనుక తద్బ్రహ్మ అంటే జీవ సమష్టి అని. కనుక అక్షర పరబ్రహ్మయోగము, అక్షర పరబ్రహ్మయోగము అంటే పరబ్రహ్మ అంటే జీవుడు. ఆ జీవుని గురించి వాడేం చేయాలో చెప్పేటటువంటిది కనుక ఇది అక్షర పరబ్రహ్మయోగము అని యోగానికి పేరు. అర్జునుడు అడుగుతున్నాడు, కిం తత్ బ్రహ్మ, కిమధ్యాత్మం, కిం కర్మ పురుషోత్తమ, అధిభూతం జకిం ప్రోక్తం, అధిదైవం కిముచ్యతే, అధియజ్ఞం కోత్ర దేహేస్మిన్ మధుసూదన, ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. పరమాత్మ కిం తద్ బ్రహ్మ, తద్బ్రహ్మ అంటే ఏమిటి? అధ్యాత్మం, అధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ, కర్మ అంటే ఏమిటి? 3 ప్రశ్న. అధిభూతం చ, అధిభూతం అని కిం ప్రోక్తం ఏది చెప్పబడింది? అధిదైవం, అధిదైవం అని కిముచ్యతే ఏది చెప్పబడుతోంది? అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్, ఈ దేహంలో అధియజ్ఞము కనిపించేటటువంటి శరీరంలో అధియజ్ఞం అని చెప్పబడేవాడు ఎవరు? కథం ఎలా? ప్రయాణకాలే కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శరీరాన్ని విడిచిపెట్టే సమయం అంతిమ స్మృతి అంటారు కదా, ఈ అంతిమ స్మృతి ఏమిటి అంటే 7వ అధ్యాయంలో పరమాత్మ భక్తులను 3 రకములుగా విభజించి వారు కోరేటటువంటి ఫలానికి అనుగుణంగా తెలియదగినటువంటిది ఏది, ధ్యానించదగినటువంటిది ఏది అనేవి 7 విషయములు సూచింపబడ్డాయి. ఈ అధ్యాయంలో ఆ 7 స్వరూపములు ప్రత్యేకంగా వర్ణింపబడ్డాయి. ప్రధాన శాస్త్రార్థం భగవద్గీతకు మోక్షం, దానిని కోరకుండా ఇతర ఫలములను ఆశించేటటువంటి వాళ్ళు భగవంతుణ్ణి ధ్యానించినా వ్యర్థమే. ఆ ఫలములేవి శాశ్వత ఆనంద జనకములు కావు గనక. కాబట్టి వాటిని విడిచిపెట్టి మోక్షమునే పొందాలి అనే బుద్ధిని కలిగించడం కోసమని ఈ అధ్యాయంలో చెప్పబడే విషయాలన్నీ తోడ్పడుతున్నాయి గనక ప్రధాన శాస్త్రమునకు ఇది ఉపకరించేటటువంటిది. ప్రశ్నలకు సమాధానాన్ని పరమాత్మ చెప్తున్నాడు. అందులో 3 కిం తద్బ్రహ్మ, కిం అధ్యాత్మం, కిం కర్మ, 3 కూడా జిజ్ఞాసువులు అనబడే
ఆత్మ ప్రాప్తి కాములైనటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రశ్న. అధిభూతం, అధియజ్ఞం, అధిదైవం, ఈ మూడు ప్రశ్నలు అందరి చేత ధ్యానింపబడదగినటువంటివి. ప్రత్యేకించి ఐశ్వర్యార్థులు మొదలైనటువంటి వాళ్ళ చేత ధ్యానింపబడదగినవి. రెండవ ప్రశ్న అందరికీ సాధారణమైనటువంటి వివరాలు చెప్తుంటారు. శ్రీ భగవాను వాచ పరమాత్మ అనుగ్రహిస్తూ, అక్షరం బ్రహ్మ పరమం స్వభావో అధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరు విసర్గ కర్మ సంజ్ఞిత. అక్షరం బ్రహ్మ పరమం, పరమం గొప్పదైనటువంటి అక్షరం, నాశరహితమైన జీవ సముదాయము బ్రహ్మ, సద్బ్రహ్మ అని చెప్పబడుతోంది. స్వభావో అధ్యాత్మముచ్యతే అంటే ఒక్కొక్కదాన్ని పరమాత్మ మళ్ళీ కొంచెం వివరించి చెప్తున్నాడు. తద్బ్రహ్మ అంటే ఏమిటి? పరమం అక్షరం తద్బ్రహ్మ. అక్షరం అనగా నశించనిది. అది ప్రకరణాన్ని బట్టి జీవ సమష్టి జీవు. ఏలైనా భగవద్భక్తులు ముగ్గురు తెలుసుకోవలసినటువంటి విషయములను సంగ్రహంగా చెప్పడానికి ఆరంభించిన 7వ అధ్యాయంలోని 29వ శ్లోకం జరామరణం మోక్షాయాన్ని చెప్పుకున్నామే, అది ఆ కైవల్యం. కైవల్యాన్ని కోరేవారు ప్రత్యేకంగా తెలుసుకోవలసినటువంటి వాటిలో మొదటిది తద్బ్రహ్మ. తద్బ్రహ్మ అంటే వాళ్ళకి ఏమిటి? కైవల్యం కోరుకునేటటువంటి వాళ్ళు శుద్ధమైనటువంటి ఆత్మస్వరూపమే ప్రాప్యం. అదే పురుషార్థం కనుక ఆ స్వరూపమే ఆ శబ్దానికి అర్థంగా చెప్పబడాలి కనుక ఇక్కడ అక్షరమునకు పరమం. పరమం అంటే ప్రకృతిని వీడిన శుద్ధమైన ఆత్మస్వరూపము, దాన్ని తెలుసుకోవాలి. అధ్యాత్మం, అధ్యాత్మం అంటే స్వభావో అధ్యాత్మ ఉచ్యతే. అధ్యాత్మం అని చెప్పబడేది స్వభావ, స్వభావము అని. స్వభావం అంటే భగవంతుని సమాధానం. స్వభావం అంటే విడిచిపెట్టకుండా పట్టి ఉండేది. అది ఏది? దేనిని అంటే ఈ అధ్యాత్మ శబ్దం ఆ సమాధానం చెప్తుంది. ఆత్మని అధివసనాత్ సంబధ్యమానం అధ్యాత్మం. ఆత్మయందే నిరంతరము విడిచిపెట్టకుండా ఉండేటటువంటి ఏవో అవి. ఏవవి? పంచభూతముల సూక్ష్మాంశలు. ఈ ఆత్మతోటి పాటుగా సృష్టిలోనికి వచ్చిన తర్వాత ఆరంభమవుతుంది సూక్ష్మ శరీరం. మళ్ళీ ముక్తినో కైవల్యాన్నో పొందేంత వరకు ఈ సూక్ష్మ శరీరం వీనితోటే ఉంటుంది. కర్మల అన్ని దానిని ఆశ్రయించి ఉంటాయి. సూక్ష్మ శరీరం ఉంటుంది. ఎలా? మనం ఎప్పుడైనా ఇల్లు మారామనుకోండి, మన సామాన్లన్నీ తీసుకుని ఇంకో ఇంట్లోకి ఎలా మారుతామో అలాగే ఈ జీవుడు కూడా సూక్ష్మ శరీరంతో ఈ శరీరంలోనికి మారుతూ ఉంటాడు. ఈ స్థూల శరీరములు మారుతూ ఉంటాయి, కానీ సూక్ష్మ శరీరం ఎప్పుడు వానితో పాటే ఉండేటటువంటిది. అది పంచభూతములకు సంబంధించినటువంటి సూక్ష్మమైనటువంటి శరీరము. కనుక పంచభూతముల సూక్ష్మాంశలు, వాటి సంపర్కం చేత ఈ ఆత్మ ఎందు కలిగే అజ్ఞానము, దాని వలన కర్మ తీగ వాసన, ఇవన్నీ కూడా ఈ అధ్యాత్మ శబ్దానికి అర్థమైన స్వభావం. ఇవి భక్తులకు తెలుసుకోవలసినటువంటివే. ఈ కేవలుడైనటువంటి వాడికి ఎలా అయితే ప్రాప్యంగా ఆత్మస్వరూపం తెలుసుకోబడదగినటువంటిదో, అలా ఇవన్నీ కూడా విడిచిపెట్టబడవలసినవిగా తెలుసుకోవలసినటువంటివి గనక. ఇం కర్మ, కర్మ ఏమిటి అని అడిగాడు. భూతభావోద్భవకరు విసర్గ కర్మ సంజ్ఞిత అని పరమాత్మ దానికి సమాధానం చెప్పాడు. అంటే ఇది భూతభావోద్భవకర అంటే జనులు పుట్టడానికి హేతుభూతమైనటువంటి కర్మ అని. ఇది కొంచెం మామూలుగా మనం చెప్పుకుంటే ఇది నిహీనతమైనటువంటిది. మనుష్యాది ధర్మములతో కూడిన శరీర సంబంధం, దాని ఉద్భవకరం ఆత్మకు అలాంటి శరీర సంబంధాన్ని కూర్చేది అని. మనకి ఉపనిషత్తులలో
छांदोग्य उपनिषत्तुलो छांदोग्य उपनिषत्तुलो पंचाग्नि विद्य अनि ఒక బ్రహ్మ విద్య చెప్పబడింది. ఈ పురుషుడు పంచమ్యామాహుతావాపహ పురుషవతిసో భవంతి అని ఎలా జన్మిస్తాడు అనేదాన్ని చెబుతూ ఒక ఐదు అగ్నిహోత్రములను చెబుతూ చివరి అగ్నిహోత్రం ఎవరు అంటే యోషి స్త్రీ అని, పురుషుడు స్త్రీ కలియడం వలన దాని ద్వారా రేతస్సు ద్వారా జీవుడు ఆ స్త్రీ గర్భంలోనికి ప్రవేశించి తర్వాత జన్మిస్తాడు గనక ఐదు అగ్నులలో వ్రేల్చబడినటువంటి ఈ జీవుడు జన్మను పొందుతున్నాడు అని వర్ణిస్తారు. అదంతా చెప్పుకోవడానికి బాగుంటుంది, చాలా జుగుప్సాకరంగా ఉంటుంది ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడం. మరి అలాంటి విషయాన్ని ఉపనిషత్తు చెప్పింది ఇక్కడ కృష్ణ భగవానుడు భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత అని ఇక్కడ చెబుతున్నాడు. అంత నిహీనమైనటువంటి దాన్ని చెప్పడం ఎందుకోసం అంటే ఈ జన్మ ఎత్తడం అనేది అంత నిహీనమైనది అని మనకు తెలిసి దాని అందు విరక్తి కలగడం కోసమని దానిని చెప్తున్నారు. కనుక కర్మ ఏమిటి అని అర్జునుడు అడిగితే ఈ జీవుడు ఈ శరీరంలో పడి జన్మించడానికి పంచ అగ్నులలో వ్రేల్చబడితే ఇదిగో ఈ జన్మని పొందుతున్నాడు అని చెప్పడం కోసమని అదే ఆయా ప్రకరణములలో విశదంగా వర్ణింపబడినటువంటిది పంచాగ్ని విద్య అని. అలా ఆ కర్మ అనేటువంటిదే నైనా కర్మ కర్మ ఏమిటన్నావు కదా ఇగో ఇదే, దీన్ని తెలుసుకుంటే తీర్చి మళ్ళీ తిరిగి తల్లి గర్భంలో ప్రవేశించకూడదు, మళ్ళీ జన్మను ఎత్తకూడదు అనేటటువంటి విరక్తి కలిగి జన్మ లేకుండా ఉండడం కోసమని ప్రయత్నం చేసుకుంటాడు గనక. అంతే కొన్ని ఉపాధేయతయా తెలుసుకోవలసిన విషయాలు, కొన్ని త్యాగ్యతయా తెలుసుకోవలసినటువంటి విషయాలు. ఎప్పుడు మనకి మళ్ళీ తిరిగి ఈ లోకంలో పుడదామని అనిపించదు అంటే అది ఎంత నిహీనతమైనటువంటి కృత్యమో తెలిస్తే మనకి దాని ఎందు విరక్తి కలుగుతుంది కనుక అందుకోసమని దానిని చెప్పడం ప్రయోజనం లేదు. వేదాంత శాస్త్రంలో ఈ చర్చ ఎందుకు వచ్చింది అంటే దాని యొక్క నిహీనతను తెలుసుకోవడం కోసమని. దానినే పరమాత్మ భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞిత అని. ఇలా నిహీనతమైనటువంటి కర్మ కేవలుడంటే శరీర సంబంధమునందు అసఖ్యం జరించి మళ్ళా నాకెప్పుడు ఈ శరీర సంబంధం రాకుండా ఉండాలని పరమాత్మను ప్రార్థించేవాడు గనక అందుకోసమని స్థూల శరీరంగా పరిణమించిన ఈ ప్రకృతి మనని ఏం చేస్తుంది ఎలాంటి జన్మలను ఎత్తిస్తుంది అనేది తలకెక్కాలి. ఎక్కితే కదా దాని ఎందు విరక్తి కలుగుతుంది. కనుక దానిని తెలుసుకోవడం గర్భవాసం జననం వార్ధక్యం మరణం నరకవాసం మళ్ళీ నరకం నుంచి మళ్ళీ రావడం ఇలాంటివన్నీ దాపరిస్తున్నాయి కనుక దీనిని తెలుసుకోవాలని పంచాగ్ని విద్యలో ముగ్ధు కోరుకునేటటువంటి వానికి చెప్పారు. తర్వాత అధిభూతం కిముచ్యతే, అధిభూతం అంటే ఏమిటి? అధిభూతం క్షరోభావ, క్షరోభావ అంటే క్షరణ స్వభావం అంటే నశించే స్వభావం కలిగినటువంటివి. ఇక ఈ ఐశ్వర్యార్థులు మొదలైనటువంటి వాడు తెలుసుకోవలసినటువంటివి దానిని వివరిస్తాడు తర్వాత. ముందు సంక్షేపంగా సమాధానాన్ని పరమాత్మ అనుగ్రహించి తర్వాత వివరంగా చెబుతాడు పరమాత్మ. బ్రహ్మేంద్రాదులు అనుభవించేటటువంటి విషయముల కంటే విలక్షణమైనటువంటి తన యొక్క వైభవాన్ని వీడు తెలుసుకోవడం అవసరం గనక భూత సూక్ష్మములతో కూడి ఉండే అధిభూతం అనబడే శబ్దాది భోగములు ఆ బ్రహ్మేంద్రాదుల వలన అనుభవించేవి కూడా పరమమైన ఆనందాన్ని ఇస్తాయా? ఇవ్వవు. ఎందుచేత ఇవ్వవు అంటే వాళ్ళకు కూడా ఏదో ఒక పదవి పరిమితి ఉంటుంది, ఆ పదవి అయిపోగానే వాళ్ళు దిగిపోవలసిందే కదా. దాన్ని వివరిస్తాడు మనకి ఈ అధ్యాయంలో పరమాత్మ. కనుక అధిభూతం క్షరోభావ, అధిదైవం కిముచ్యతే అంటే అధిదైవం అంటే పురుషస్య అధిదైవతం, పురుషస్య అధిదైవతం పరమాత్మ. వీళ్ళందరికీ ఈ పదవులను భోగములను ఇచ్చేటటువంటి వాడు. అలాంటి ఆయన ఇవన్నీ తెలుసుకోవలసినటువంటి విషయములు. ఐశ్వర్యార్థులు ఎవరైనా తెలుసుకుంటారు? మనకి తిరుప్పల్లాండు ప్రబంధంలో ఈ బ్రహ్మాండాన్ని పొందాలి అనుకునేటటువంటి వాళ్ళు
ఎవరిని ప్రార్థించాలి అని తిరుపల్లాంలో పెరియాడు వారు అందంగా వర్ణిస్తారు. వాళ్ళ ఉపాసన అది కూడా దానికి అనుగుణంగా పరమాత్మనే భావన చేస్తారు. పరమాత్మని బ్రహ్మాండాధిపతయే నమః అని ప్రార్థిస్తారు. ఎందుకోసమని అంటే వాళ్ళకి బ్రహ్మాండం మీద ఆశ ఉంది కనుక బ్రహ్మాండం కలిగినటువంటి వాడుగా పరమాత్మ ఉపాసన అన్నమాట. అలా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలను బట్టి తెలుసుకోనటువంటి పురుషశ్చ, ఆ పురుషుడు ఎవరు అంటే నేనే అధిదైవతం పరమాత్మయే. ఇది ఐశ్వర్యార్థులు తెలుసుకోవలసినది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మరొక ప్రశ్న, అధియజ్ఞ. అధియజ్ఞం అంటే ఈ దేహంలో ఎక్కడ ఎలా అడిగాడు. అధియజ్ఞో అహమేవ అత్ర దేహే దేహభృతం వర. అధియజ్ఞము నేనే అన్నాడు పరమాత్మ. అంటే నువ్వు అధియజ్ఞం వెలవుతావయా అని అంటే యజ్ఞం చేస్తున్నావు ఏదో కోరిక, ఆ కోరిక తీర్చే దేవతను గురించి యజ్ఞం చేస్తున్నాం. ఆ యజ్ఞాన్ని ఆ దేవత కదా మనం ఆరాధిస్తూ ఇస్తున్నాం హవిష్యులు. మరి ఈయన యజ్ఞం ఎలా అవుతాడంటే ఆ దేవత లోపల అంతర్యామిగా ఉండేవాడిని కూడా నేనే. కనుక నువ్వు ఆరాధించే ఇంద్రాది దేవతల లోపల అంతర్యామిగా ఉండి ఆరాధింపబడి ఆయా ఫలములను ఇచ్చేటటువంటి వాడిని నేనే కనుక నేనే యజ్ఞమును అంటాడు పరమాత్మ. కనుక అధియజ్ఞో అహమేవ అత్ర దేహే. అర్జునుడి ప్రశ్న కూడా చాలా తెలివిగా అడిగాడు, అధియజ్ఞ కథం కో అత్ర దేహేస్మిన్, అత్ర అస్మిన్ దేహే అధియజ్ఞ కహ కథం అంటే ఏంటర్థం. అత్ర దేహే ఈ శరీరంలో అధియజ్ఞ అహమేవ అని పరమాత్మ సమాధానం కదా. అధియజ్ఞం అంటే యజ్ఞంతో సంబంధించిన వాడు ఎవరు, అహమేవ నేనే పరమాత్మ యొక్క సమాధానం. నీకేమిటి యజ్ఞంతో సంబంధం ప్రశ్న. అవును ఆ యజ్ఞం చేత ఆరాధింపబడేవాడిని నేనే కదా అని. యజ్ఞములు వచ్చే ఇంద్రాదులు, ఇంద్రాదులు కదా ఆరాధింపబడుతున్నారు. ఇంద్రుని గురించి కదా యజ్ఞం చేస్తున్నాం. ఇంద్రా స్వా ఇంద్రా ఏదన్నా అని నువ్వేమిటి నేనే ఆరాధింపబడుతున్నాను అంటున్నావు అదేలాగా అని అర్జునుడి ప్రశ్న. అత్ర దేహే అహమేవ అత్ర దేహే, నువ్వు ఇంద్రుడు అనుకుంటున్నావు చూసావా, ఆ ఇంద్రుడు అనుకునేటటువంటి దేహం లోపల ఒక జీవుడు, ఆ జీవుడి లోపల కూడా ఉండేది నేనే. నేనే అహం హి సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ అంటాడు కదా. నేనే ఆ యజ్ఞములన్నిటి యొక్క హవిష్యులను వారి లోపల అంతర్యామిగా ఉండి ఆరగించేవాడిని, మళ్ళీ వాళ్ళ ద్వారా నీకు ఆయా ఫలములను ఇప్పించేటటువంటి వాడిని ప్రభురేవచ నేనే అంటాడుగా పరమాత్మ. కనుక ఈ దేవతల లోపల అంతర్యామిగా ఉండి అదే మనకి 7వ అధ్యాయంలో యో యో యాం యాం ధనం శ్రద్ధ భక్త శ్రద్ధయా అర్చితమిచ్చతి అని ఎవరెవరు ఏ ఏ శరీరమును శ్రద్ధగా అర్చిస్తారో ఏ ఏ దేవతలను అనకుండా శరీరమును అన్నాడు. అక్కడ భగవద్ రామానుజుల భాష్యం తాహా దేవతాహ మదీయాస్తనవ అని, వాళ్ళు నా శరీరభూతులు. కనుక మనం ఎవరైనా ఓ మంచి ఖరీదైన పూలమాల కొని కోర్టు మీద వేశారండి వ్యక్తికి, అది ఎక్కడుంది ఆయన ఒంటికి తగలలేదు కోర్టు మీద వేశారు, కానీ సంబరపడేది ఎవరు, ఆ కోటు ధరించినటువంటి వ్యక్తి కదా సంబరపడేది. కనుక మరి పరమాత్మయే ఆరాధింపబడేటటువంటి వాడు ఆ వ్యక్తికే కదా, అది స్టాండ్గా కోటేసేస్తే దానికి వేస్తామంటే దండ వేయం కదా వ్యక్తికి కదా. అలాగే ఆయా దేవతల లోపల అంతర్యామిగా ఉండే పరమాత్మయే ఆరాధింపబడేవాడు, ఆ యజ్ఞములకు ఫలములను వసగేవాడు కూడా పరమాత్మయే అని. అంటే కొంచెం చాలా సున్నితమైనటువంటి విషయం. ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఓ ఎవరికి నమస్కారం పెట్టినా సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అని భగవంతుడి దగ్గరికి పెడుతుంది కదా, అయితే ఫలం కలిగి తీరాలి కదా, మరి ఎందుకు కలగడం లేదు అంటే వ్యక్తికి కొన్ని సక్రమమైన మార్గములు ఉంటాయి, కొన్ని అక్రమమైనటువంటి మార్గములు ఉంటాయి. సక్రమమైన మార్గం ఏంటి, వ్యక్తికి బలం కలగాలంటే సక్రమమైన మార్గం ఏమిటి, హాయిగా చేతులతోటి స్పూన్స్ వాటితోటి కాకుండా చేతులతోటి అన్నం కలుపుకుని తింటే ఒక్కొక్క ముద్దని 32 సార్లు చెప్పున నమిలితే చక్కగా జీర్ణం అవుతుంది, ఏ అనారోగ్యం ఏ గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావు, అది ఇముడుతుంది కనుక. ఇప్పుడు నడుస్తూ తినేసి పరిగెడుతూ తినేసి ఏదో సరిగా నవలకుండా తినేస్తే వ్యాధులు అనేవి వస్తాయి. కానీ పరిపూర్ణ ఆరోగ్యం అంటే హాయిగా తాను తినడం దాన్ని ఆరాయించుకోవడం సుఖంగా తిరగడం, ఇదే కదా ఉపనిషత్తు కూడా ఆశిష్ట అంటుంది.
ఒక గళ్ళకి పాపం భోజనం చేసే అనారోగ్య కారణంగా అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళకి సెలైన్ ఎక్కిస్తారు. సెలైన్ ఎక్కించినా బలం వస్తుంది, కానీ సెలైన్ ఎక్కిస్తే సెలైన్ పెట్టుకుని బలం తెచ్చుకోవడం సహజం కాదు. నేరుగా హాయిగా భోజనం చేసి బలం తెచ్చుకోవడమే సహజమైంది. దానికి అవకాశం లేకపోతే మరొకటి మరొకటి మరొకటి. అలా పరమాత్మను నేరుగా ఆరాధించడం అనేది ఫలదాయకమైనటువంటిది, అనంత ఫలదాయకమైనటువంటి. అది మానేసి మరొకళ్ళ ద్వారా మరొకళ్ళ ద్వారా అంటే అంతవత్తు ఫలం దేశం దద్భవత్ అల్పమేధసాం. అందుచేత అంతం కలిగినటువంటి ఫలమే వాళ్ళకి కలుగుతోంది. ఇది జ్ఞానం కలిగిన నాడు మళ్ళా సముఖంలో రాయవారం ఎందుకు పరమాత్మనే నేరుగా ఆరాధించవచ్చును కదా. మళ్ళా దేవతా అంతర్యాదిత్యువైన ఆరాధించాల్సిన అవసరమే ఉంది అనే జ్ఞానం కలిగితే ధరిస్తాడు. కనుక తత్వం అయితే తెలుసుకోవాలి. నువ్వెవరిని ధ్యానిస్తున్నావు, ఎవరు ఫలం ఇస్తున్నారు అంటే మనం ఇంటికి ఎవరైనా పూర్వకాలపు మా అమ్మట్లు ఇవన్నీ ఇంటికి ఎవరైనా విత్తగాడు వచ్చి మాతా కవడం అని, అది మాతా కోవడం అయింది, మాతా కవడం అని వాడు అడిగితే ఇంట్లో వాళ్ళు చిన్నపిల్లలతో ఏదో ఇంత బియ్యం ఏదో పంపిస్తారు వాడికి వేయడానికి. ఆ చిన్నపిల్ల వచ్చి బియ్యం వేస్తుంది, వేస్తే వాడు కూడా సంబరపడిపోయి అమ్మ చాలా దయగల తల్లి సుఖంగా ఉండమ్మా అని చేసి వెళ్ళిపోతుంది. నిజానికి ఆ చిన్నపిల్ల ఏం స్వతంత్రురాలు కాదు, ఆ అమ్మాయి పట్టుకొచ్చి ఇవ్వలేదు. మరి ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ పెద్దవాడు పంపిస్తే ఈ అమ్మాయి పట్టుకొచ్చి ఇచ్చింది కదా. ఆ పెద్దవాడు ఇచ్చింది అనుకోండి, ఆవిడ దోసుడితో ఇస్తే ఎక్కువ బియ్యం పడతాయి, చిన్నపిల్ల దోసుడితో వేస్తే తక్కువ బియ్యం పడుతుంది. ఈ దేవతల ద్వారా ఫలం పొందితే అంతం కలిగిన ఫలం, పరమాత్మ ద్వారా పొందితే అనంత ఫలాయ అనంతమైనటువంటి ఫలాన్ని అనుగ్రహించగలిగినటువంటి వాడు. ఇది తెలుసుకో తర్వాత నీ కర్మ నువ్వు ఎలా ఆరాధిస్తావని. కారణం ఏమిటంటే పూర్వజన్మ కర్మలన్నీ కూడా ఫలిస్తే తప్ప పరమాత్మని ఆరాధించాలి అనేటటువంటి బుద్ధి పుట్టదు. అక్కడ ఒక శ్లోకాన్ని ప్రమాణంగా ఇస్తారు మనకి, సూర్యశైవ దివోభక్త సప్తజన్మాంతరం నర తస్యైవ దు ప్రసాదేన రుద్రభక్త ప్రజాయతే. శంకరస్య దివోభక్త సప్తజన్మాంతరం నర తస్యైవ దు ప్రసాదేన విష్ణుభక్త ప్రజాయతే. సూర్యభగవాను 7 జన్మలు కొలిస్తే ఆ జన్మల తపస్సు ఫలిస్తే తరువాత శివభక్తుడుగా జన్మిస్తాడు. శంకరుణ్ణి 7 జన్మలు కొలిస్తే ఆ తపస్సు ఫలిస్తే ఆయన అనుగ్రహంతో తరువాత విష్ణుభక్తుడిగా పుడతాడు. అంటే ఈ సోపానములన్నీ ఎక్కాలి, ఎక్కి పరమాత్మ దాకా రావాలి. శంకరాత్ జ్ఞానమన్విచ్ఛేదని కదా పురాణ శ్లోకం. ఆయన జ్ఞానం ఏదో దాన్ని చెప్తాడు మనకి, దేనిని పొందితే దేనిని ఆశ్రయిస్తే. ఘంటాకర్ణుడు ఆయనను ఆశ్రయిస్తే ఎవరైనా ఆయన మోక్షం కావాలంటే ముక్తిం ప్రాప్నుహి గోవిందాదు నరనారాయణ ఆశ్రమే శుభే అని, నువ్వు నారాయణుని కృష్ణ భగవాను ఆశ్రయించరా ఆయన వలననే ముక్తి కలుగుతుంది అని జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు ఆయన. కనుక కాశీలో మరణిస్తే ముక్తి అంటే ఎలా కలుగుతుందండి? ఏమో మా శ్రీరంగంలో మరణిస్తే ముక్తి అంటే అర్థం ఉంది, కాశీలో మరణిస్తే కైలాసం అంటే అర్థం ఉంది, కాశీలో మరణిస్తే మోక్షం ఎలా కలుగుతుంది అంటే ప్రకృతి వివృతం ప్రాణినాం కరణములే శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో కాశీ నగరంలో ఉండేటటువంటి జనులందరూ ఇంకా మరణ దశ ఏర్పడేటప్పటికీ అంతిమ దశ ఏర్పడేటప్పటికీ ముఖం తిప్పడానికి కూడా అవకాశం లేకుండా ఒకసేపు పైకి పెట్టుకుని పడుకుని ఉంటే ఈయన వీధ్యాం వీధ్యాం మటతి జటిల గోపి కాశీ నివాసి కాశీ రహస్యం చెప్తుంది. ఆ వీధులలో పరమశివుడు తిరుగుతూ నా నగరంలో అభక్తుడు ఉండకూడదు అని వాళ్ళ చెవులలో కర్ణములే వాడి చెవిలో రామమంత్రాన్ని ఉపదేశం చేస్తాడు. వీడికి ఓపిక ఉన్నప్పుడు ఎవడైనా అలాంటి మంచి మాట చెప్తారంటే బుర్ర తిప్పేసుకునేవాడు. అప్పుడు తిప్పుకోవడానికి కూడా ఓపిక లేదు కనుక ఆ చెవిలో అంతిమ కాలంలో రామ నామం ఉపదేశింపబడింది కనుక శరీరాన్ని విడిచిపెట్టి వాడు మోక్షాన్ని పొందుతున్నాడు అంట. కనుక శంకరాత్ జ్ఞానం అనిపించేది. ఆయన 7 జన్మలు కొలిస్తే ఫలిస్తే పరమాత్మ భక్తుడుగా అవుతాడు. ఇది వీడు వీడు వేసుకున్నటువంటి కర్మలను బట్టి ఉంటుంది. శ్రమ అయితే సామాన్యమే, ఎప్పుడైనా తెలివైన వాడు తక్కువ శ్రమకు ఎక్కువ ఫలాన్ని పొందాలనుకుంటాడు తప్ప ఎక్కువ శ్రమపడి తక్కువ ఫలాన్ని పొందాలి అనుకోడు కదా. ఇది తెలియడం కోసమని పరమాత్మ ఒరేనాయన ఈ యజ్ఞం అంటే ఆయా దేవతల లోపల ఉండి వాటిని స్వీకరించేటటువంటి వాడిని నేనే, అప్రదేహే అహమేవ. ఇంద్రాదులు ప్రత్యక్షంగా ఆరాధింపబడుతుంటే నేనంటావేమిటంటే అత్రదేహే ఆ దేహం వెళ్తే దేనినైతే అనుకుంటున్నావో అక్కడ తనవహ అన్నాడు, తనుమన్నాడు. ఇక్కడ దేహం, దేహం అంటే దేవేంద్రుడు. ఆ దేవేంద్రుడు నాకు శరీరభూతుడైనటువంటి వాడు చెప్పాను కదా వెనక అసలు. కనుక అయితే ఇంద్రుడికి ఆ శరీరం ఎందుకు వచ్చిందంటే వాడి కర్మను బట్టి వచ్చింది. పరమాత్మకి ఈ దేహం ఎందుకోసం వచ్చింది అంటే ఈయన పరమశేషి, ఆ ఇంద్రుడు అనేవాడు
శేషభూతమైన వాడు ఆదివుడు కూడా పరమాత్మకు ఈ ఆత్మనిధిష్టం ఆత్మానమంతరో యమయతి సదే ఆత్మ అంతర్యామి అమృతాహాన్ని చెప్పబడిన రీతిగా ఆయా దేవత శరీరములను ధరించినటువంటి జీవుల లోపల కూడా అంతర్యామిగా ఉండి ఆ శరీరములు వారి కొరకు ఎట్లు వినియోగపడతాయో వారికి ఎలా శేషపడేవో ఆ రీతిగా ఈ ఆత్మలన్నిటిని తనకు శేషపడి ఉండే వాటినిగా కలిగినటువంటి వాడు గనక తదంతర్యామి అయినటువంటి పరమాత్మ ఎవరో ఆయనే ఆరాధింపబడదగినటువంటి వాడు అని ఈ విషయాన్ని పరమాత్మ వానికి చెప్పాడు. సరే, మరి ఈ ముగ్గురు చేత మరణ సమయంలో నువ్వు ఎలా తెలియబడుతున్నావు పరమాత్మ? కారణం సమాధానాన్ని పరమాత్మ, అంతకాలే జమామేవ స్మరణ్ముక్త్వా గళేవరం యః ప్రయాతి సమద్భావం యాదినాస్త్యత్ర సంశయః. శరీరాన్ని విడిచిపెట్టేటటువంటి దశలో నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాడు మద్భావం, మద్భావం అంటే నా స్వభావం, నా స్వభావం అంటే వాని చేత ఆరాధింపబడే నా స్వభావం. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా నన్ను ఆరాధిస్తూ ఉంటాడు. ఆ స్వభావం ఐశ్వర్యాన్ని ఇచ్చేవానినిగా ఆరాధించేవాడు ఒకడు, కైవల్యాన్ని ఇచ్చేవానినిగా ఆరాధించేవాడు ఒకడు, లేదా పరమ పదవినే నా సాన్నిధ్యాన్నే ఇచ్చేవానినిగా ఆరాధించేవాడు ఒకడు ఉంటారు. వీళ్ళకి వీళ్ళు వీళ్ళు ఏ స్వభావములతో నన్ను ఆరాధిస్తున్నారో నేను కూడా ఆ స్వభావంతో వాళ్లకు ఆయా ఫలములను అనుగ్రహిస్తాను. కనుక అంతిమ స్మృతి అనేది కావాలి. ఎం ఎం వాపిస్మరణ్ భావం యజత్యంతే కళేవరం తం తమేవ ఇది కౌంతేయ సదా తద్భావ భావిత. ఏ ఏ భావమును స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో ఆ భావమునే పొందుతాడురా అర్జున. ఈ మాట కృష్ణ భగవానుడు చెప్పగానే ఒక్కసారి అర్జునుడు చాలా రిలీఫ్గా నిట్టూర్చట. పోన్లేవయ్యా, ఈ కర్మలు జ్ఞానం ఇవన్నీ బాధ అన్నీ పడక్కర్లేదు, మరణించే సమయంలో ఒకసారి నేను స్మరించుకుంటే నిన్ను పొందేయచ్చును కదా, ఎంత తేలికైన ఉపాయం చెప్పవు పరమాత్మ అని. ఎవరే ఈ శ్లోకంలో సగం వెనకరా, పూర్తిగా విను. ఎంచేత సదా తద్భావ భావిత అన్నాడు పరమాత్మ. నిజమే, మనం తెలివైన వాళ్ళం, వాయిదాలు వేసుకుంటూ ఉంటాం. వాయిదా వేసుకున్నాం అనుకోండి చివరి సమయంలో స్మరించేద్దాంలే ముక్తిని పొందొచ్చును అని. చివరి సమయంలో స్మరించగలుగుతామా? సదా తద్భావ భావిత, ఎల్లప్పుడూ ఏది మనకి అలవాటో దేనిని భావిస్తూ ఉన్నామో అవశ్యంగా ఉండే మరణించే దశలో కూడా అదే భావన వస్తుంది. జీవితం అంతా ఒకలా గడిపి చివరిలో నేను పరమాత్మను స్మరించుకుంటానంటే పరమాత్మ గుర్తుకు రాడు మనకి అలవాటు అంటే. కనుకనే మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా ఆవులించినా తుమ్మినా తగ్గినా ఒకసారి నారాయణ అను, కేశవ అను, ఉడయవరే అను, చెటగోప అను, ఆచార్య అను, వాళ్ళ వాళ్ళ యొక్క ఈ జ్ఞాన తారతమ్యాన్ని బట్టి మాట్లాడుతూ ఉండడం అలవాటు చేసేవారు మన పెద్దవాడు. అలా అనడం వలన అప్రయత్నంగా ఆ సమయంలో కూడా ఇదే స్మరణకు వస్తుంది, ఈ ఫలితాన్ని పొందుతాడని. అలా కాకుండా జీవితం అంతా మరోలా గడిపితే పరమాత్మ స్మరణ రాదు. కనుకనే పరమాత్మ సదా తద్భావ భావిత. జడభరతుడి లాంటి వాడికే అయినా ఇంటిని వాజ్రని విడిచిపెట్టి రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వచ్చి గొప్ప నిష్ఠతోటి ఉన్నటువంటి మహానుభావుడు శరీరం విడిచిపెట్టే సమయంలో ఏమైపోయిందండి ఆయనకి? సదా తద్భావ భావిత. ఇదిగో ఈ మాట మనకి భాగవతం అంటే థియరీ, భగవద్గీత అంటే థియరీ, భాగవతం అంటే ప్రాక్టికల్స్ అనుకున్నాం కదా. కనుకనే ఈ మాటకు అర్థం మనకు చతుర్థ స్కంధంలో మనకి కనిపిస్తుంది, వృత్తాంతంలో మనకి, పంచమ స్కంధంలో వృత్తాంతంలో జడభరతోపాఖ్యానంలో మనకు కనిపిస్తుంది. ఏమిటి జడభరతోపాఖ్యానంలో? ఆయన అరణ్యానికి వెళ్ళి పరమాత్మని ధ్యానం చేసేవాడు. ఒకనాడు స్నానం చేయడం కోసమని సరోవరానికి వెళ్ళాడు. అందులో మునిగే సమయంలో ఏదో లేడి, నిండు గర్భిణి అయినటువంటి లేడి వచ్చి ఓ పులి అరుపు వినేటప్పటికీ ఒకసారి భయంతో ఎగిరేటప్పటికీ లోపల ఉన్న ఆ దూడపిల్ల కాస్త జారి బయట పడిపోయేటప్పటికీ అది మరణించింది తల్లి. ఇది నేను చేయాలి, ఇక్కడ వదిలేస్తే ఏ పులైనా తినేస్తుందేమో అని చాలా అహింసా భావనతోటి దాన్ని తీసుకుని వెళ్ళి ఆశ్రమంలో పెట్టుకుని దాన్ని పెంచడం ప్రారంభించి ఇంక మాటి మాటికి అది కనుక బయటకు వెళ్ళిపోతే ఏ మృగమైనా తినేస్తుందేమో అని దాని సంరక్షణతో మునిగిపోయి ఆఖరికి ఈయన పరమాత్మ ధ్యానం కాస్త
లేడీ ధ్యానం అయిపోయి ఈ లేడీనే తలుచుకుంటూ ఒక అరగంట అయిన గడు మూసుకుని పరమాత్మని స్మరిస్తే ఎక్కడా అలికిడి వినపడకపోతే ఒకసారి గడు తెరిచి ఎక్కడికి పోయిందో ఇది అని దాని చూసుకుంటూ ఈయన తపస్సు చేసుకుంటుంటే వెనకాతలో వచ్చే అది ఆ మెడ మీద కూర్చుని అటు ఇటు ఆడి ఒళ్ళు ఆడి ఇలా అలవాటైపోయి ఇక మరణించే దిశలో నేనున్నంతకాలం జాగ్రత్తగా చూసుకున్నాను, నేను మరణిస్తున్నా లేడు ఏమైపోతుందో అని దాన్ని తలుచుకుంటూ మరణించడం చేత ఏమైపోయాడైనా ఈ హరిడ దేహమునందిది పూజ చేయడం. ఈ అధ్యాయంలోని విషయాల్ని పరమాత్మ అర్జునుడు అడిగిన 7 ప్రశ్నలకు సమాధానాల్ని అనుగ్రహించాడు. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైష్యసి అసంశయ. కనుక సమస్త కాలములందు నన్ను స్మరించుకొని యుద్ధం చేయి, అలా చేస్తే మయ్యర్పిత మనోబుద్ధి నాయందే అర్పింపబడినటువంటి నిశ్చయాత్మకమైనటువంటి జ్ఞానం కలిగిన వాడివై ఇది నా కైంకర్యంగా యుద్ధం చేస్తున్నావు గనక మామే వైష్యసి అసంశయ, నన్నే పొందుతావు అందులో ఏమి సందేహం లేదు అని అర్జునునికి ఈ 8వ అధ్యాయంలో పరమాత్మ తనను ధ్యానించవలసినటువంటి రీతిని అంతిమ స్మృతిని తెలిపి వాళ్ళు తిరిగి పుట్టకుండా ఉండడానికి తిరిగి పుట్టడానికి కారణమేమిటో చెప్పి బ్రహ్మాది లోకముల వరకు వెళ్ళిన ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తన అర్జున మాముపేత్యదు కౌందేయ పునర్జన్మ నవిద్యతే. బ్రహ్మాదులను ఉపాసించిన వాళ్ళకి ఎక్కువ ప్రీతి కలిగితే వాళ్ళు పక్కన కూర్చోబెట్టుకుంటారు, కానీ ఆయన కూడా ఆయనకి ఒక ఆయుస్సు ఉంది, ఆయనకి 100 సంవత్సరముల ఆయుస్సు. మన యొక్క కాల పరిగణాన్ని బట్టి మనకి 365 రోజులు గడిస్తే 1 సంవత్సరం, అలాంటి 365 సంవత్సరములు ఒక రోజు కింద దేవతల మానంలో లెక్క, అలాంటి దేవతల సంవత్సరములు 12,000 దివ్య వత్సరములు అయితే ఒక చతుర్యుగం అవుతుంది, అలాంటి చతుర్యుగములు 1,000 అయితే బ్రహ్మదేవునికి 1 పగలు అంతే రాత్రి, అలాంటివి 100 ఏళ్ళు అయితే బ్రహ్మగారు దిగిపోవాలి. ఒకవేళ మనం అన్నిటికంటే గొప్పది బ్రహ్మలోకం, బ్రహ్మలోకానికి వెళ్ళి కూర్చున్నా ఎంతకాలం ఉండగలుగుతాం? ఆ బ్రహ్మగారి పదవి పరిమితి ఉన్నంత వరకు ఉండగలుగుతాం, తర్వాత ఆయనే ఖాళీ చేసేయాలి క్వార్టర్స్. ఇంకా మననే ఉంచుకుంటాడు ఆయన. కనుక ఆ బ్రహ్మ భువనాల్లో ఒక పునరావర్తన అర్జున మామోపేత్యదు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే, నన్ను పొందితే మళ్ళా పునర్జన్మ అనేటువంటిది కలగదు గనక నన్ను ఆశ్రయించు అని ఉపదేశం చేసి పరమాత్మ నాయన ఎత్ర కాలే తనావృత్తిం ఆవృత్తిం దేవ యోగిన ప్రయాంత ప్రయాతాయాంతితం కాలం వక్ష్యామి భరత ఋషభ. అంచేత ఏ కాలమునందు శరీరం విడిచిపెట్టినటువంటి జ్ఞానులు మళ్ళా తిరిగి ఆవృత్తిని పొందకుండా ఉంటున్నారో దానిని చెప్తాను నీకు అని అర్చిరాది మార్గం అని, మరొక మార్గం ధూమాది మార్గం అని, తిరిగి వచ్చేవాళ్ళు వెళ్ళేది ధూమాది మార్గం అని, తిరిగి రానటువంటి వాళ్ళు తనధామాన్ని పొందేటటువంటి వాళ్ళు వెళ్ళేది అర్చిరాది మార్గం అని, వాటిని ఇంకా అందంగా తెల్లదారి నల్లదారి అని, తెల్లదారి అంటే అర్చిరాది మార్గం అని, నల్లదారి అంటే ధూమాది మార్గం అని, ఇలా ఈ వీటిని గురించి చెప్పి ఈ 2 దారులలో అర్చిరాది మార్గమే పరిగ్రాహ్యం పొందవలసినటువంటిదని, ధూమాది మార్గంలో వెళ్ళడానికి తలుచుకోకూడదు అని, ఇలా తలంచే యోగి మరణ సమయంలో పరమాత్మను కనుక తెలుసుకున్నట్లయితే భ్రాంతిని పొందడని చెప్పి వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేది తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం ఉపైతి చాద్యం. 7, 8 అధ్యాయములలోని విషయములను ఎవరైతే ఇదం ఈ 2 అధ్యాయములలో చెప్పబడిన భగవంతుని మహిమను విదిత్వా తెలుసుకొని వేదేషు వేదములయందు యజ్ఞేషు యజ్ఞములయందు తపస్సు తపస్సులయందు దానేషు ఏవ దానములయందు యత్ పుణ్యఫలం ప్రతిష్టం ఏ పుణ్యఫలము చెప్పబడిందో తత్సర్వం దానిని అంతటిని ఈ 2 అధ్యాయముల విషయమును తెలుసుకున్నట్లయితే అత్యేతి దాటుతున్నాడు పొందగలుగుతున్నాడు. యోగీచ జ్ఞాని పరం ఆద్యం స్థానం ఉపైతి గొప్పది అయిన అనాది అయినటువంటి పదవిని పొందుతున్నాడు అని ఈ ఫలశ్రుతిని చెప్తాడు మనకి ఈ అధ్యాయంలో పరమాత్మ.
इति श्री भगवद्गीतासु उपनिषत्सु ब्रह्म विद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे अक्षर परब्रह्म योगो नाम अष्टमो अध्यायः।